అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు దివ్యాస్ టైనీ వరల్డ్. ఇవాళ నేను మీకు ఎండాకాలంలో దొరికే మామిడికాయలతో పచ్చడి చేసి చూపించబోతున్నాను. సో మరి ఈ మామిడికాయల పచ్చడి ఈజీగా ఒక 6 నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. అయితే నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఒక 6 నెలల పాటు ఈ పచ్చడిని నిల్వ ఉంచుకోవచ్చు. సో మరి ఎంతో రుచిగా ఉండే ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పచ్చి మామిడికాయలు ఒక 10 తీసుకున్నానండి. పచ్చి మామిడికాయలు తీసుకుంటేనే అందులో మనకి బాగా పులుపు ఉంటుంది. ఇందులో మనం చింతపండు వాడట్లేదు, సో అందుకే పచ్చి మామిడికాయలు తీసుకోవాలి. అవి శుభ్రంగా కడుక్కొని తోలు తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, మామిడికాయ ముక్కలకు చుక్క నీరు కూడా ఉండకూడదు. అలా ఒకవేళ నీరున్నట్లయితే కనుక పచ్చడి నిల్వ ఉండదండి, సో తొందరగా పాడైపోతుంది. అలాగే పొట్టు తీసేసిన అల్లం 1 కప్పు. సో అల్లం ముక్కలు చిన్న సైజులో ఇలా కట్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల ఉప్పుని తీసుకున్నాను అండ్ అలాగే 1 కప్ బెల్లాన్ని కూడా తీసుకున్నానండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని 1 కప్పు అల్లం ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు మనం అల్లాన్ని ఒక గ్రైండర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే జార్లోకి మనం 1 కప్ బెల్లం తీసుకున్నాం కదండి, ఆ బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఉప్పుని కూడా యాడ్ చేస్తున్నాను. సో నేను 10 మామిడికాయలు తీసుకున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ల ఉప్పుని యాడ్ చేస్తున్నాను. సో మీరు మీ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది మనకి. ఇప్పుడు మన పచ్చడికి తిరుగుమాత్ర పెట్టుకుందాం. సో మనం తిరుగుమాత్ర ముందే పెట్టుకున్నట్లయితే మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఆ నూనె కాస్త చల్లబడి చివరిగా మనం ఆ తిరుగుమాత్రని యాడ్ చేయొచ్చు. సో వేడివేడి నూనె ఎప్పుడు కూడా పచ్చడిలో యాడ్ చేయకూడదు కాబట్టి మనం ముందే తిరుగుమాత్ర పెట్టేసుకుంటున్నాం. సో ముందుగా నేను ఒక పాన్లో ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. సో ఆయిల్ని కొంచెం ఎక్కువ వేసుకోవాలి, తెలుసు కదండి పచ్చడిలో ఆయిల్ ఎక్కువ ఉండాలి. సో ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ సాయి మినప్పప్పు అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా యాడ్ చేస్తున్నాను, పచ్చి శనగపప్పు. సో అలాగే 4 ఎండుమిరపకాయలని కూడా యాడ్ చేస్తున్నాను, 2 రెబ్బలు కరివేపాకు కూడా యాడ్ చేశానండి. చివరిగా ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కావాలని దాన్ని స్కిప్ చేశాను. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి, ఎందుకంటే నూనె బాగా కాగి ఉంటుంది కదా. సో అందులోనే మనకి తిరుగుమాత్ర దినుసులు అన్నీ కూడా చక్కగా వేగిపోతాయి. సో అందుకే నేను ఇప్పుడు స్టవ్ని కూడా ఆఫ్ చేసేసుకున్నాను, చూస్తున్నారు కదా. సో ఆ వేడిలోనే అవన్నీ కూడా చక్కగా వేగిపోతాయి. సో నెక్స్ట్ మనం మామిడికాయ ముక్కలని ఒక గ్రైండర్ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి ఆల్రెడీ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ని యాడ్ చేస్తున్నాము. సో అల్లం పేస్ట్ యాడ్ చేసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు 1 కప్ కారం యాడ్ చేస్తున్నామండి. కారము మీకు పచ్చడి కారం ఉంటుంది కదా, సో దాన్ని యాడ్ చేసుకోవాలి. అదైతే మనకి కారం కూడా కరెక్ట్గా ఉంటుంది. సో నేను కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి గ్రైండర్ జార్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో మనం స్పూన్తో కలిపేటప్పుడు కారం ఎక్కడైనా కలవకపోతే కనుక ఇలా గ్రైండర్ జార్లో వేయడం వల్ల తొందరగా మిక్స్ అయిపోతుంది. సో చూసారు కదా ఇలా ఉంటుంది. సో కారం చక్కగా కలిసింది అండ్ ఇంకంతేనండి, మనం ఇందాక ఆల్రెడీ పెట్టుకున్న తిరుగుమాత్ర ఉంది కదా. సో ఇప్పుడు ఆ నూనెని ఇందులో యాడ్ చేసేసుకుందాం. సో ఇలా చేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా పచ్చడి 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. సో ఇది టేస్ట్ అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది, కారానికి కారం తీపికి తీపి. సో ఇది మనకి గారెల్లోకి, ఇడ్లీల్లోకి, దోశల్లోకి, అలాగే పెరుగన్నంలోకి అద్భుతమైన కాంబినేషన్. సో మరి ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి అండ్ పచ్చడి టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. సో పచ్చడి బాగుంది కదా చూడడానికి, సో తింటే కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ పచ్చడిని నచ్చితే కనుక షేర్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.